హాయ్ ఫ్రెండ్స్, మా ఊర్లో మొహర్రం ఎలా జరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈరోజు. జనరల్గా దీన్ని ఆల్వా అంటారు. నేను ఫస్ట్ స్టార్టింగ్ రోజు వీడియో పెడదాం అనుకున్నా కానీ మిస్ అయింది. ఇది ఆల్వా, మీకు అందరికి తెలుసు, ఆల్వా తీస్తాము. మా పీరియడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారండి ఒకసారి. ఇవి మా పీరియలు, మా ఊర్లో ఉన్న పీరియలు. మా ఊరు రేగొండ మండల్, మండల్ రేగొండనే, విలేజ్ రేగొండనే. ఇది నియరెస్ట్ వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇది మా తల్లి పేరు బీ ఫాతిమ. ఇంత పెద్దగా కూడా ఏ విలేజ్లో కూడా ఇంత పెద్దగా బీ ఫాతిమ ఉండదు. మేము ఇక్కడ 5 సవార్లు 4 సవార్లు కడతాము. కాశిందుల, ఇమాం కాసిం, పెద్ద సవారి. ఇదివరకు 3 సవార్లు మాత్రమే ఉండే. పోయిన ఇయరే మేము వేరే కాడ నుంచి సవారీ, ఇమాం కాసిం సవారిని చేపించుకొని యంత్రబలం ఇట్లా పెట్టించుకొని తీసుకొచ్చినాము. ఆ వీడియో నేను ఆ టైంలో నాకు ఇంత ఇంట్రెస్ట్ లేదు, కాకపోతే ఘనంగా తీసుకొచ్చినాం మేము. వాళ్ళు అక్కడ ఆయన పెట్టినట్టు ఆయతులు పెట్టి ఖురాన్ ఆయతులతోటి యంత్రం లోపల పెట్టేసిండు. కింద చాందులో కూడా ఆయతులు నింపడం అనేది జరిగింది. సో ఇలా చేపించుకొచ్చినాం పోయినసారి, కానీ ఆ విశేషాలు కూడా చెప్తా పోయినసారి ఎక్కడ చేపించుకొచ్చినాం, ఎలా చేపించుకొచ్చినాము అని. అలాగే మాకు ఎవరికైతే మన ఇట్లా దేవుడు అంటే సవార్ వస్తుందో వాళ్ళకి కూడా అక్కడ కడియం ఇచ్చారు. కడియం అని అంటే ఒక చిన్న కడియంలో యంత్రం కొట్టించారు. నేను అది చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇగో ఆ యొక్క కడియం ఇదే అండి, చూడండి ఒకసారి. దీంట్లో యంత్రం ఉంటుంది, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇది యంత్రంలో మనకి లోపల ఎండి కడియంలో యంత్రం అవ్వకూడదు కదండి. ఇలాంటి ఆయతలు వేసి అక్కడ మాకు ఇచ్చారు. నా చేతికి కూడా వేసుకొని ఉన్నాను చూడండి, ఆల్రెడీ ఇట్లా అన్నట్టు. సో ఇది ఎందుకు వర్క్ అవుతుంది అంటే మనకి శక్తి కొద్దిగా పెంచుతుంది, ఏం కాకుండా కాపాడుతుందని వాళ్ళు ఇవ్వడం జరిగింది అక్కడ. ఇక మా పని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా సవార్లు ఇప్పుడే తాళ్ళు అల్లుతున్నారు. మా బ్రదర్ మిస్టర్ సోజ్ గారు ఇక సవార్ల పని ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక మా వాడు బాగా అలసిపోయి పండుకున్నాడు అక్కడ మా ఫ్రెండ్. ఇక బయటకు వస్తే ఇక్కడ మాకు ఒక చిన్న దర్గా ఉంటుంది. ఇక్కడ అషూర్ ఖాన్ పక్కనే మాకు చిన్న దర్గా అనేది ఉంటుంది. ఇది వెనకట ఒక వెనకటి ఉంటుందంట మా తాతల కాలం నుండి కూడా. ఈ దర్గా చాలా శక్తివంతమైనది అని చెప్తారు. సవార్లు అయిన ఇక్కడ సలాం కొట్టేసి వెనకట మా తాత ఇప్పటికొక ఆయన ఇక్కడ పచ్చి తీస్తాడు దర్గాను కొట్టి కూడా. సో ఇలాంటి విశేషాలు ఉన్నాయి మా కాడ. ఇక్కడ వెనుక ఒక బావి ఉంటుంది ఈ దర్గా వెనుకనే. అది బావి చాలా పురాతన, అలా సవార్లు పడ్డాయని తీయాలని అంత ధూమ్ధాం చేస్తారు మా కాడ. సో ఇలా ఉంటుంది ఓవరాల్గా ఫస్ట్ వీడియో. తర్వాత పీరియడ్ వేసినాక మళ్ళీ మేము మంచిగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.